బైబిల్ స్టడీ పై సమస్త భాయి బోనిమానకు ప్రభు యేసుక్రీస్తు నామరే మోర ఆంద్రే ప్రైజ్ బైబిల్ స్టడీ లోకి అందరికి కూడా యేసుక్రీస్తు పేరాట మా ఆహ్వానాలు తెలియవచ్చుచున్నాం అప్పుడు మానటికే జాగ్రదారి శనివారం వచ్చి ఈ రోజు చెప్పుచున్న మాటలు కొద్దిగా జాగ్రత్తగా వినాల్సింది యానే అమర ఫేస్‌బుక్ వాట్సాప్ అమ్మవారికి రేంజ్ నోతి దేవరావసి దయచేసి చోట్లలో ఫేస్బుక్ లో నెట్వర్క్ లేవుని కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు నెట్వర్క్ పై చెప్పడమనే ప్రార్థన కరుందు ఆ నెట్వర్క్ నెట్వర్క్ గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి ఈ బైబిల్ స్టడీ పై చెప్పడమనే సబదినపై ప్రార్థన కరుందు అంటే మీ ప్రత్యేక ప్రతిరోజు ప్రార్థనలో బైబిల్ స్టడీ గురించి మీరు ప్రార్థన చేయాలి వాడపై ప్రార్థన కరో బోలి కొయివర కారణం ఎందు నిమిత్తం ప్రార్థన చేసుకోవని చెప్పేది ఉపయుక్త సమయంలో నెట్వర్క్ మిలివారు మనకి ఉపయుక్త సమయంలో అన్ని నెట్వర్క్లు మనకి దొరకాలి ఆ సత్యపై అప్పుడు మన ప్రార్థన కొరందు అందుకే మీరందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రభు యేసు అమ్మమానగర మధ్యలో వచ్చింది యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నారు బైబిల్ రో పొడివా విషయగుడికి సబదిన అప్పుడు మన ధ్యాన కొరందు ప్రార్థన కొరందు బైబిల్లో నేర్పించిన విషయాలు ప్రతిరోజు మీరు ఏం చేసుకోవాలి ధ్యానించుకోవాల్సినది అప్పుడు మన చెబోలి బాబు చేయం మీ అందరికి జ్ఞాపకం గుర్తుంది అనుకుంటున్నాను మనుష్య మానంగర మధ్యనే పరివర్తన విషయం కోగుతుంది మనిషి మధ్యలో జరిగిన మార్పు గురించి రాయబడి ఉన్నది అది క్రిస్టియన్ లోక మానంగర మధ్యనే అశివ పరివర్తనం ఈ రోజు మనం చూసుకుందా క్రైస్తవుల మధ్య వచ్చుచున్న మార్పులు ఏ విషయం బైబిల్ రేమే మాతీ సుసమాజ కాసందు ఈ రోజు మతాయి చెప్పుకోవాల్సినది మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము పాంచ పదమే పొడివ దాని ఐదో వచనాన్ని మనం చదువుకుందాం అనేక లోకమని నేనే మూవే క్రిస్టో బోలి కొయిక్రి అనేక లోకమని అసిము అనేకులు నేనే క్రైస్తవుడని చెప్పి వచ్చిన పేరు మీద వచ్చిన చాలా మంది వస్తారు బైబిల్ సంధి ఆక కోచుంది బైబిల్ అలాగే దానిని వర్ణించుకొని చెప్పేది క్రిస్టో బోలి కొయిక్రి అనేక రాసిము అనేకులు నేనే క్రైస్తవుడిని అని లోకమాని అసిగిరి భ్రాంత కొరంది అనేక మంది వచ్చి చెప్పేది నేనే క్రీస్తుని అని చెప్పి ప్రజల్ని మోసపరుస్తారు అందుకే ఈ మాటలను యేసుక్రీస్తు వారే చెప్పేటట్టుగా మనం చూస్తున్నాము ఒరిజినల్ డూప్లికేట్ అంటే ఒరిజినల్ గాని ఉంటే డూప్లికేట్ కూడా ఉంటది ఒరిజినల్ డూప్లికేట్ అంటే ఒరిజినల్ యేసుక్రీస్తు వారి గాని ఉంటే డూప్లికేట్ యేసుక్రీస్తు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏసి క్రీస్తు లాగానే మాట్లాడేది కూడా అందుకే అక్కడ చదివిన వాక్యాంశాల్లో చూడగలుగుచున్న చాలా చోట్ల నేనే క్రీస్తు అన్న ప్రకటనలు వినిపిస్తాయి అనేకులు నా పేరు పెట్టుకొని చాలా మంది వస్తారని చెప్పబడుచున్నది కారణం ఎందుకు యేసు ప్రభు వారు అలా చెప్పడానికి ఉన్న కారణము నామ దొరికి అనేక లోకమానకు భ్రాంత కొరంది ఇలాగా పేరు అని చెప్పి పేర్లు పెట్టి ప్రజల్ని మోసపరుస్తున్నారు మూడో వచనం కూడా చదవండి మత్తయి సువార్త 24:23 బాస్ చాలు 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 అనేక మంది ప్రజలు ఇలాగొచ్చి చెప్తారు క్రీస్తు ఇక్కడున్నారు అక్కడున్నారని విశ్వాస కరోనాయి బైబిల్ వాటిని మీరు నమ్ముకుడి అని బైబిల్ చెప్పుచున్నది పరివర్తన విషయం ఈ రోజు నేను చెప్పేది క్రైస్తవుల మధ్య లేకపోతే సంఘ దేవుని యొక్క బిడ్డల మధ్య జరుగుచున్న మార్పుల గురించి నేను చెప్పే అంటే సంఘం మధ్యలోనే లేకపోతే దేవుని యొక్క ఆత్మీకుల మధ్యలోనే నేను
నేనే క్రీస్తుకి ఓ క్రీస్తుని చెప్పుకొని పేరు పెట్టుకొని చాలా మంది వస్తారు. సత్యపై బైబిల్ కొహంది. అందుకే బైబిల్ చెప్పేది ఆత్మీయ బావరే శిశు మానసట విశ్వాస కొరి బ్రాంధేజు. అంటే అంటే ఆత్మీకతలో శిశువులలా లేకపోతే పిల్లతనం ఉన్నవారు వాటిని విని వాటి వెనకాతలు వెళ్ళిపోతారు. అంటే వారి ఆత్మిక జీవితంలో వారు పెరగలేదని అర్థం. బైబిల్ మీ బలవర జోనా నాయి వాళ్ళకి బైబిల్లో ఉన్న సారాంశాలు ఏవియో తెలియదు. సంఘక మండలిర పాలకమాన సేమానకు సిక్కదో నంది సంఘములో ఉన్న కాపర్లు వారికి అది నేర్పించటలేదు. చెతికిలాగి ఈశ్వర చడికిరి జావుచు. అందుకే యేసయ్యను కారణము ఈ కాలరే అమమానకు ఆవశ్యకత రోజాచి వాక్యం. అందుకే ఈ రోజుల్లో మనకి అట్టి అవసరమైనది దేవుని యొక్క వాక్యమే. అపణమాన బోలవరి శునిలేక అపణమాన గర జీవనకు కొనకొరువు ఒట్టల వావరే చెడైపోయారు. వాక్యములో మీరు స్థిరపడితేనే మీరు వాక్యంలో నిలబడగలిగేది. కోచంది అనేగారు మోర నామ దొరికి రాసివు. అందుకే యేసయ్య చెప్తున్న మాట అనేకులు నా పేరు మీద వస్తారని. సతిపై అపణమాన విశ్వాస కొరందినాయి. అందుకే చాలా మంది వాటిని నమ్మడానికి ప్రయత్నం చూపించటలేదు. అదే దుద్యరే శ్రీకృష్ణ లోకమాన గ్ర విద్య పరివర్తన దేకందు. రెండోదిగా క్రైస్తవుల మధ్య జరిగిన మార్పును మీరు చూడండి. మత్తయి సుసమాచార 24:12 మత్తయి సువార్త సారీ మత్తయి సుసమాచార 24:24 24 అధ్యాయంలో 24 వచనం మత్తయి సువార్త 24:24 చాలు 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 మనకి దొరికేసింది. అక్కడ ఒక్క మాటే మనకి చాలా అతి అవసరమైనది. అబద్ధ ప్రవక్తలు వస్తారని బండ బాబవాది మానే ఈ కాలరే మొండరి భితరే అసిగిరిజమని విభిన్న ప్రకార కొత్త ఈ రోజుల్లో సంగము లోపలకు వచ్చి చాలా ప్రీతిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాగమనే చేసామనే పూర్వరే ఏమిది కోతలే. అంటే చాలా సంఘాలు చాలా సంస్థలు కూడా అలాగే పూర్వకాలంలో చెప్పుకొని వచ్చి ఏమనే బండ బాబవాది మానే వారు అబద్ధ బోధకులు. ఏమనే బండ బాబవాది మానే అసికిన మండలి విత్తరే కొన కొరితే మండలికి విసంగళ కొర. అంటే వారు వచ్చి సంఘాన్ని చెద ఎరగొట్టేస్తున్నారు. మన బాబాబాని కొహంది వారు చాలా అంటే ప్రవచనాలు చెప్పి విశ్వాసుల్ని తిప్పించేస్తున్నారు. బాబవాణి మండలి విత్తరే వచ్చింది. ప్రవచనాలు సంఘం మధ్యలో ఉన్నది నిజమే. నోట వరదాన మధ్య గొట్టే వరదాన బాబవాణి 9 వారాల్లో ఒక వారమే బాబవాణి వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రవచనాలు ఉన్నాయి. బాబవాణి మండలి విద్య వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రవచనాలు బహుత లోకమాన వచ్చింది. ప్రవచనాలు చెప్పే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు. కానీ చాలా మంది తప్పుడు మాటలు చెప్పి ప్రవక్తలను నిందించేటట్టుకున్నారు. బాబవాణి కోయిలే అనే అంటే ప్రవచనాలు చెప్పి ప్రజల్ని అటు ఇటు తిప్పించవచ్చు. అదే 8 కోయబట్ట ఒడిశారే ఆంధ్రారే చల్లుచి ఇలాంటివి ఒరిస్సాలో ఆంధ్రాలో చాలా ప్రదేశాల్లో ఇవి జరుగుతూ వస్తున్నాయి. ఏదో టికెట్ చెప్పారే అందులో శాతం వరకు ఏదో నిజాయితీలు ఉండొచ్చు. కానీ మిగతావన్నీ అబద్ధాలే ప్రవచించుకొని చెప్పి అలా అబద్ధ ప్రవచనాలు చెప్పి అబద్ధ ప్రవక్తలు విశ్వాసులు ఏం చేసేస్తున్నారు దేవుల్లో నుంచి కదిపించేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో అవి ఎక్కువ విస్తారముగా పెరిగిపోయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా సంఘ బిడ్డలారా ఆత్మీకులారా జాగ్రత్తగా ఉండండి. బైబిల్ కోణ కొహంది. బైబిల్ చెప్పేది ఏంటి చూడండి. వరాలు గురించి అపణమానతో పొరికా కొరందు చెప్పు. ప్రతి వరములతో ఉండిన వారిని మీరేం చేయాలి పరీక్షించుకోవాలని పత్రికలు చెప్తున్నది. అదే మొదటి తెసలోని 5వ మొదటి తెసలోనికులకు రాసిన పత్రిక 5వ కొడి 19 కొడియ పదపడందు 19:20 చదవండి. మొదటి తెసలోని 5:19-20 చూసారా అక్కడ రాసింది పరీక్షించమని ఒక మాట రాశారు చూసారా.
ఎవరిని పరీక్షించురి? ప్రవచనాలు వదిలివేయకూడదు, కొట్టివేయకూడదు. ప్రవచనాలు తెలుగులో చేయకూడదు, ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకూడి. అంటే ప్రవచన బాబవాణి కొయ్యవలోకమానకు తుచ్చగాన కొరందు, అంటే కరోనాయి, అంటే ప్రవచనాలు చెప్పిన వారిని చులకనాథిగా చూడొద్దు. ఇది తొమ్మె కోణ కరు వరచి మనం ఏం చేసుకోవాలి? మన పరీక్ష కరో, వారిని పరీక్షించుకోవాలి. ఎనిమిది పరీక్ష కొరంది. ఎలా పరీక్షించేది? వాక్యాన్ని సారి. అంటే వారు ప్రవచించేది వాక్య ఆధారముగానేనా? సడ వాక్య ప్రమాణ వచ్చికి నై బలు, అది వాక్య పరిమితిలో ఉందా లేదా అన్నది దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మీయులుగా మనం పరీక్షించి చూడాలి. అందుకే దేవుడు దేవుని యొక్క లేఖనాన్ని బైబిల్ గ్రంథాన్ని నీ చేతికి ఇచ్చినది. ఏదో కోజులు కొల్చొంది బొలి సుణికి ఎవరో ఏదో చెప్పారు ప్రవచనం అనుకొని వెళ్ళిపోవడం కాదు. అది బైబిల్ ఆధారమా, బైబిల్ దాని గురించి ఏం చెప్తున్నదో అన్నది మీరు వ్యక్తిపరంగా పరీక్షించుకోవాలి. అందుకే అబద్ధ ప్రవక్తలు దూరుకొచ్చేది ఇలాగే అని తెలుసుకో. ఇది క్రిస్టియన్ లోకమానకర వ్యతిరేక తృతీయ విషయం. ఇక దేవుని యొక్క బిడ్డలు జరిగిన మూడో మార్పు యేసుక్రీస్తు వారు చెప్పేది సుసమాచారం 24:12 మత్తయి సువార్త 24:12 అక్రమం అదే అధర్మ వృద్ధి పావుచి అనేక లోకమానంగర ప్రేమ సిద్ధలో వచ్చి అక్రమాలు పెరిగిపోతున్నది, అనేకుల యొక్క ప్రేమ ఏమైపోతున్నది, చల్లారిపోతున్నది. ప్రేమ కోణ కమ్మి అన్యుల విషయం కాదు, దేవుని యొక్క సంఘ బిడ్డలు ఆత్మీకుల విషయం చెప్పుతున్నది. వారి ప్రేమ ఏమైపోయింది? అక్రమం బట్టి చల్లబడిపోయింది. ప్రకాశిత పుస్తక 2 అధ్యాయ ప్రకటన గ్రంథ 2 అధ్యాయానికి వచ్చినప్పుడు కోచుంది. అక్కడ ఏసఐ చెప్తున్న మాట, ప్రథమ ప్రేమ చడిదేచి మీ యొక్క మొదటి ప్రేమ మీరేం చేసేసారు, వదిలేసి ఉన్నారని. 8 వచ్చింది అప్పుడు ప్రేమ. ఇప్పుడు నీ ప్రేమ ఏ రీతిగా ఉన్నది? మండలి ప్రేమ కమ్మి చేయించి సంఘములో సంఘ బిడ్డల యొక్క ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ సిద్ధులు చేయించి ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది, చల్లగైపోయింది. ప్రేమ ఎవరే కొన సిద్ధుల పోలి కొండాయి, అంటే ప్రేమ చల్లగైపోయిన అంటే మంచు ప్రేమ. అయ్యో ప్రేమ ఏవే నాయి, భార్య భర్తల ప్రేమ నాయి. ఇప్పుడు భార్య భర్త మధ్య ప్రేమ లేదు. సతిపై బిడాకు బెచ్చి సంఘస్థుల మధ్యలోనే విడాకులో కూడా వారు దిగజారిపోయారు. కారణం అక్రమం ఏమై సమానంగా మాత్రమే అధర్మ బోడి జాయి. ఎందుకంటే అక్రమం పెరిగిపోయింది, ప్రేమ లేదు. సతిపై మూకైపోయారు అర్థం. అందుకే నేను చెప్పిన అర్థం అంటే సేవకులు కూడా దాన్ని ప్రోత్సహించేటట్టుగా వారు అక్రమలు అయిపోయారు. భార్య భర్తలు విడాక భార్య భర్తలు కొన కొనంది సమయరే, అంటే భార్య భర్తల మధ్య విడాకులు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు సపోర్ట్ కొరచు. అంటే పాస్టర్లు సేవకులు కూడా దానిని అంగీకరించేటట్టుగా వారు కూడా దిగజారిపోయారు. వారు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా నిలబడలేకపోతున్నారు. రాత్రి కొయ్యబరు అర్థం. అందుకే ఈరోజు రాత్రి నేను స్పష్టంగా చెప్పేది, ప్రేమ చల్లారి మన సిద్ధుల సంఘం మధ్యలో ప్రేమ చల్లగైపోయింది. కాలరే విశ్వాస మానగర మధ్య ప్రేమ నాహి. అందుకే ఈ రోజుల్లో కూడా విశ్వాసుల మధ్య ప్రేమ లేకుండా పోతుంది. 50 సంవత్సరాలు వెనక్కి ఒక్కసారి చూడండి, ఎంత ప్రేమలో జీవించి చూడారు విశ్వాసులు. విశ్వాసులు ఎంత ప్రేమంగా ఎంత సత్యకి ప్రేమ నాహి. దాని ఇప్పుడు ఏమైపోయింది? ప్రేమ తగ్గిపోయింది. బైబిల్లో చెప్పేది కూడా ప్రేమ ఈశ్వరం గారు నిక్కటరే సమానం గారు ప్రేమ కొనుకు వచ్చింది దేవుని యొక్క తోడుగా ఉన్న వారిలో ఉన్నది చల్లబడిపోయింది. ప్రేమ కోటి దెక్కిపోయిన ఎక్కడ కూడా ఏం చేసినా ఎన్ని ప్రయత్నాలు మనుషుల్లో ప్రేమ కనిపించట్లేదు. కాదు సాధ్యకొల్లే సేమని సడ పాసరి అంటే దేవుని యొక్క
మనం సహాయం చేసిన వారిని కూడా వారు ఆ సహాయం కూడా మర్చిపోతున్నారు. కారణం కోణం దాని వారిని ప్రేమించుకుంటున్నారు. అదే బైబిల్ సంధ్యాతతో వచ్చింది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పేది అప్పుడే మీకు ఆ ప్రేమకి అర్థం తెలుసుకొచ్చేది. పౌలు గారు దేవుని యొక్క రాకడ సమయంలో జరుగుచున్న విషయాలే చెప్తున్నది. ఆ ప్రేమ విషయం గురించి పౌలు ఇట్టిగా చెప్పుచున్నది. రెండో తిమోతిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయానికి ఒకసారి రండి. మొదటి రెండు వచనాలు రెండో తిమోతి 3:1-2. అదే మొదటి వచనం నుంచి చదవండి. ప్రథమ పాకేటారు చదవండి. మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి. అందులో చెప్పిన మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఓ వాక్యం పొడి వాపై కొయ్యసే వాక్యం మాత్ర పొడవు. ఏ వాక్యాన్ని చదవమని చెప్తున్నాను అదే చదవండి. ఆ విషయ మనకు బైబిల్ పూరైనది పొడి వాళ్ళకి బైబిల్ అంతా చదవడం కాదు. మనం ఏ విషయం గురించి చెప్తున్నామో ఆ విషయం గురించి ఆ సబ్జెక్ట్ ఎందుకంటే మనం చెప్పిన ఆ సబ్జెక్ట్ దేని గురించి దేవుని యొక్క బిడ్డల్లో జరుగుచున్న మార్పు గురించి మనం చెప్తూ ఉన్నది. అందుకే నేను చెప్పొచ్చినది దేవుని బిడ్డల మధ్య ప్రేమ లేకుండా పోతుంది. గ్రీష్మకాలం అని చెప్పుచున్నది ఇప్పుడు. తెలుగులో ఒకసారి చదవండి. అంతే దిన బోలిక అర్థం అంత్య దినాలు అని చెప్పిన అర్థము హాతి పొరియాక అంటే ఏనుగులు కూడా పిచ్చేనుగులు అయిపోయినట్టు మారిపోయారు. పదరు అర్థం అంటే ఆ పదానుకున్న అర్థము వచ్చి శేషకాల పోలి కొయ్యవర గ్రీక్ అర్థం చివరి కాలము అని చెప్పిన దానికి గ్రీక్ భాషలో ఉన్న అర్థము ఏంటంటే భయా హాతి అంటే ఏనుగు పిచ్చెక్కిపోతే ఎలా ఉంటుందో అలాగా కృష్ణ లోకమని సంధి అంటే క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డలు ఏ పిచ్చెక్కిన ఏనుగులా మారిపోయారు. ప్రేమకి అంకితమైన వారు ప్రేమ కొరకు జీవించిన వారు ఏమైపోయారు అక్రమికులుగా పిచ్చేనుగులా మారిపోయారు. హాతికి భయహాతి అయ్యలే కోటి దేకల చిన్న చిత్ర ఒకసారి ఆలోచించండి. ఏనుగు గాని పిచ్చెక్కితే ఏం చేస్తుంది? కనిపించిన వాటిని అన్ని ఎరగొట్టేది. అలాగా క్రైస్తవులు దేవుని బిడ్డలు మారిపోయారు. నిజపు నిజ ప్రేమ మనసు స్వార్థ ప్రియులు వారి వారిని సొంత సొంతంగా ప్రేమించిన వారిగా మారిపోయారు. నిజకు నిజ ప్రేమ కొరంది స్వార్థ ప్రియులు ప్రేమ కొరుబోనే ఎవరిని ప్రేమించారు? స్వార్థం గురించి మాత్రం ఆలోచించి ప్రేమించి వారు సెల్ఫ్ సెల్ఫ్ స్వార్థము 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 సెల్ఫ్ లోకమాన స్వార్థులుగా మారిపోయారు. అప్రమాణం గారు జీవన రెట్టిగా ఉన్నాయి. దేకో అందుకే మీ జీవితాన్ని ఒకసారి తేరి చూడు. నేను బాగవ్వాలి, నా కుటుంబం బాగవ్వాలి, నిజకు నిజ సమాన చిందా కొని అలాగే స్వార్థముతో ఆలోచించిన ప్రజలుగా సంఘ బిడ్డలు మారిపోయారు. సెల్ఫ్ ప్రేమ బేసిక్ వచ్చింది. వారి స్వార్థాన్ని మాత్రమే చూసుకునేది స్వార్థ ప్రేమలే. ఈ సడంగ రాగమని సమయరే దేవుని యొక్క రాకడ సమయంలో నిజకు నిజ ప్రేమ కొరంది. మనుషులు వ్యక్తి పరంగా స్వార్థం మాత్రమే ఆలోచించి ప్రేమించుకుంటారు. స్వార్థ ప్రియులే. పాపకు ప్రేమ కొరండి. నాన్నని ప్రేమించట్లేదు, అమ్మని ప్రేమించట్లేదు, అరే భాయి భావుని మనకు ప్రేమ కొర, సహోదరి సహోదరులను ప్రేమించట్లేదు, నిజ ప్రేమ కొరండి. వ్యక్తి పరంగా ప్రేమించేసుకుంటున్నారు. మీ కుటుంబాల్లోనే చూడండి ఎలా ఉన్నారో నీ స్నేహితులు బంధువులు నీ మిత్రులు. మీటా మీటా కొత్త ఎంత మధురమైన మాటలు, చేసిన ప్రవర్తనలు పనులు చూస్తే బిల్కుల్ ప్రేమ కొరునాంది. అందులో అసలు ప్రేమ కనిపించట్లే. జమ్మిబాడి బాగా కొరువా సమయరే. పొలాలు పంచి పెట్టేటప్పుడు తంగర ప్రేమ కెమిది వచ్చి వారి ప్రేమ ఎంత ఎంత బాగున్నదో. ఏ మారా పిట్ట కొట్టుకునే అంత పరిస్థితికి దిగజారి. బైబిల్
సహోదరుల మధ్య ప్రేమ నహి సహోదరి సహోదరుల మధ్య ప్రేమ లేదు స్వామీ స్త్రీ మధ్య ప్రేమ నహి భార్య భర్తల మధ్య ప్రేమ లేదు అమ్మ భార్య మధ్య ప్రేమ నహి అమ్మ నాన్న మధ్య ప్రేమ లేదు అయ్యో ముఖ్యమైన కారణం నేను చెప్పొచ్చిన కారణం ఏమనగా బైబిల్ కోచుంది బైబిల్ చెప్పేది ఈశ్వరంగర ఆగమన సమయరే దేవుని యొక్క రాకడ కాలమున అధర్మ బొడి జాయిచుంది అక్రమాలు పెరిగిపోతాయి అధర్మ బొడిబ ద్వారా అనేక లోకమానంగర ప్రేమ సిద్ధమైదు అక్రమాలు పెరిగిపోతున్నది కాబట్టి అనేకులక ప్రేమ చల్లబడిపోయింది మార్పు చూడండి రెండో తిమోతి మూడో అధ్యాయం ఐదో వచనము రెండో తిమోతిలకు రాసిన పత్రిక మూడు ఐదు చాలు 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 శమాన భక్తి వేషధారణ కొరంది భక్తి వేషధారణ కొరంది పైకి భక్తి మాత్రమే చూపించేది బయట వ్యాసం చూస్తే ఓ ఎంత మంచి భక్తుడో ఓ మతి సుసమాచార 23 అధ్యాయం మత్తయి సువార్త 20 వారి నాటకాలు చూస్తే ఎంత దాని వారు చేసిన పనులు చూస్తే ఏ భక్తికి ఇచ్చినాయి లోన అసలు భక్తి అంటూ లేదు భక్తి ఏమైనా బిక్రీ కొరుచుంది భక్తిని విడిచిపెట్టేసి వారి సొంత కడుపుని తృప్తి పరిచేటట్టుగా తిరుగుతున్నారు భక్తి నై దేవుని భక్తి లేదు భయం నై దేవుని భయం లేదు భక్తి కోటి దేక్కిలే జొనపడనంది మనుషుల్లో భక్తి అసలు కనిపించట్లేదు యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు లోకమానే మొత్తం ముగరే ప్రేమ కొరంది ఈ ప్రజలు కేవలం ముఖస్తుతికి నోట్లో మాత్రం నా గురించి మాట్లాడుతున్నారు హృదయం మోటారే బహుత దూరం దాని వారి హృదయం నా దగ్గర నుంచి చాలా దూరముగా ఉన్నది అక్కడ మన దేఖందు మీరు ఒకసారి చూడాలి భక్తి భయంకరం భక్తి ఎంత గొప్పదో వేషం ధరించేసిన భక్తి కాబట్టి శాస్త్రి బోలిక బైబిల్ లెక్క నటించిన శాస్త్రు శాస్త్రులు అని చెప్పబడుతున్నది గ్రీక్ భాషనే యాక్టింగ్ కొరంది అంటే గ్రీక్ భాషలో దాన్ని చెప్పిన తర్జీమా ఏంటంటే నటించే నటవీరుడు నటన నటవీరుడు ఓ భక్తి సేమార్కు కొట్టే యాక్టింగ్ అంటే వారికున్న భక్తి ఒక నటన నటన వీరముగా మారిపోయింది అంటే సినిమాలో చూపించిన నాట్యంగా మారిపోయింది భక్తి భక్తి సమదినై భక్తి అంటూ ఉన్నది అలాంటి వేషధారణ కాదు సరి అయిన భక్తి అమర జీవన రాసులే సరైన రీతిలో ఉన్న భక్తి ఆత్మీయుడి జీవితంలోకి వస్తే ఎలాగవుతుంది యాకోబు కోవుతుంది మూకోవునంది ఎలాగయ్యేదో యాకోబు చెప్తున్నది నేను చెప్పట్లే యాకోబు చెప్తున్న చూడండి యాకోబు పత్రికలోకి మీరు అసివారొచ్చి యాకోబు పత్రికలోకి మీరు రావాలి శతవలయముకు దాని పొరుగు సరి ఠీక్ భక్తి గెమిది అబోబోలు సరైన భక్తి ఎటువంటిదో మనం చూడగలుగుతాం అప్పుడు మన దక్కదు తన 20:27 ఒకటో అధ్యాయం 27 వచనం యాకోబు పత్రిక 1:27 చదివింది అర్థమైందా మీకు భక్తి వచ్చి వారిలో భక్తి ఉందా సరే వాక్యరే ఆ చదివిన వాక్యంలో భక్తి కనిపిస్తుందా చెప్పలేదు ధర్మపరాయణత అని చెప్తే భక్తే భక్తి తెలియ జగత్తర కోణ 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 కరువునై జగత్తర కోణ జగత్తర
సంసారరు ఈ జగతరు అపణాపణారికి నిష్కళంగా కరో ఈ భూమిలో ఉన్న వారి మధ్యలో మీరు మిమ్మల్ని మీరేం చేస్తారు నిష్కళంకుడిగా పరిశుద్ధ పరచుకుంటావు భక్తి హృదయ భిత్తర తిలే భక్తి గాని హృదయంలో ఉంటే అపణమానంగా సెల్ఫ్ గా అపణమాన కంట్రోల్ కరు నీ వ్యక్తిపర జీవితాన్ని నువ్వేం చేసుకుంటావు నియంత్రణలో పెట్టుకుంటావు ఈ జగతరే పాప గుడికి అపణకు లాగిమనాయి అంటే లోకములో ఉన్న పాప కన్మసాలు పాపం నిన్ను అంటదు జగతనే ఓసుచ్చు గుడిక తుమకు లాగిపోనాయి అంటే ప్రపంచంలో ఉన్న అపవిత్రత లేకపోతే చెడుతనం పాపం అశుచ్చు తుమ దూరక రోయిజిబో అలాంటి వాటిని నువ్వు అంటించుకో వాటిలో నుంచి నువ్వు దూరాన్ని పాటించుకొని ప్రయత్నం చేస్తావు భక్తి విషయరే బైబిల్ కోణం బాబు బౌత లెక్క దాయిచ్చి భక్తి విషయం గురించి బైబిల్ చాలా విషయాలు చెప్తున్నాయి అవన్నీ మనం వర్ణించుకో చెప్పాల్సిన అవసరం మనకి లేదు రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ భక్తి ఎవరు భక్తి ఎలా ఉండాలి కూర్చొంది చెడ కొరంది కానీ చాలా మంది భక్తి 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 అని నోట్లో పలికేస్తారు కానీ జీవితంలో భక్తి ఉండదు అదే మత్తయి సమాచార మత్తయి సువార్త 23:2 మత్తయి సువార్త 23:2 23:2 సరే చదవా వారి నోట్లో చెప్పే వెళ్ళిపోవడమే తప్ప దానిని ఏం చేయట్లే జీవితంలో ప్రవర్తనలో చూపించట్లే ఇది రెండు ఇది అంటే భక్తి ఉంటే మాత్రం సరిపోదు చూపించాలి బైబిల్ ఈ రెండు ఉండాలి బైబిల్ ఏంది శమనే కొహంది కొరంది బైబిల్ చెప్పే ఆ వాక్యం చెప్పేది అంటే వారు నోట్లో పలుకుతున్నారు కానీ వాటిని ఏం చేయట్లే జీవితంలో పాటించేటట్టుగా తీసుకురావట్లే ఇది రెండు ఉండాలి ఏంటి బైబిల్ కోణకొచ్చారు బైబిల్ కోచుంది బైబిల్ అది రెండింటిని ఏం చేయాలి భక్తి ఉండాలి దాన్ని పాటించాలి బైబిల్ కోస్ గీత సంగీత ఇప్పుడు కీర్తనలో ఒక్కొక్కసారి రండి 19వ కీర్తన చౌదపాక్యం దాని 14వ వచనం ఒకసారి చదవండి కీర్తనాలు 19:14 చూసారా రెండు మాటలు అక్కడ చెప్పింది చూసారా అంటే నోట్లో వచ్చిన మాట హృదయంలో ఉన్న ఆశలు రెండు ఒకటవ్వాలి డౌల్ ప్యాషన్ మనిషిని గాని ఇప్పుడు దేవుని బిడ్డలు ఏమైపోయారు నటన వీరులుగా రెండు రెండు మనుషులుగా మారిపోయారు బెలియాము బెలియాము గురించి బైబిల్ ఎలాగే చెప్తున్నది చాలా మంచి ప్రవచనాలు చెప్పిన సేవకుడు అది యూదా పత్రికల్లో నేను తర్వాత బెలియాము గురించి చెప్తాను నేను చాలా మంచి ప్రవచనాలు చెప్పిన సేవకుడే ఇస్రాయల్ ఒక మనకు కానీ ఆయన వచ్చినది దేనికి ఇస్రాయల్ ప్రజల మీద శాపములను ఏం చేయడానికి వేయడానికి వచ్చాడు కానీ సత్యవేళ బట్టరే ప్రముఖుల దూత ఒట్టెక్కిదే కానీ ఏం జరిగింది అడ్డత్రోవలో దేవుని యొక్క దూత అతన్ని ఏం చేశారు అడ్డుపరిచారు ఆ సత్యవేళ అప్పుడు ఆయన ప్రయాణం చేసిన గాడిదే ఆయనతో మాట్లాడేటట్టుగా కూడా ప్రయత్నం జరిగింది సత్యవేళ భవిష్యత్తు వానికి బుద్ధి వచ్చిన అంటే అప్పుడు కూడా దేవుని యొక్క ప్రవచనం చెప్పిన ప్రవక్తకి బుద్ధి తెలివి రాలే ఉన్నారా ఆలోచించండి మీరు త్రోవలోకి నడిచెళ్తున్నప్పుడు ఆలోచించండి అక్కడ గడ్డి తింటున్న ఒక ఆవు మిమ్మల్ని చూసి ఏమమ్మా ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు బాగున్నావా అని అడిగితే మీరేం చేస్తారు అయ్యో సమస్త లోకమనే అసో
వెంటనే కేకేసారు అయ్యో బేగి పరిగెట్టండి గాయ మనుష పొరి కథా ఐచి గాడిద మనిషిలా మాట్లాడింది రావాలి ఆశ్చర్యం కలగట్లేదు అంటే గాడిద మీద కూర్చున్న గాడిదకి అర్థం కాలే ఇది మాట్లాడుతున్నది గాడిద అన్నది ఆయనకి అర్థం కావట్లేదు భక్తి నై ప్రా ఎందుకంటే భక్తి లేదు కదా భక్తి తడిచేసి భక్తి విడిచిపెట్టేసింది ఈ రోజుల్లో ఈ కాలములో ప్రజలు చాలా నోట్లో మాట్లాడుతున్నారు తప్ప ప్రవర్తనకు వచ్చినప్పుడు హృదయంకు వచ్చినప్పుడు అది కనిపించట్లే అందుకే నేను చెప్పిన వచ్చిన అర్థము కొత్త నీ మాట హృదయ ధ్యానం హృదయంలో ఉన్న ధ్యానం ఒక్కటై తీరాలి అదే ఆత్మీకత అదే ముగ్గురు హృదయ అంటే మాట ఒక రీతిగా హృదయంలో ఉన్న ఆలోచన ఇంకొక రీతిగా ఉంటే అది సరైన ఆత్మీకత కాదు అదే డబుల్ ప్యాషన్ మనిషి అది రెండు మనుషులుగా నాటకం నాటకం చేసిన వాడు ఉంటావు రెండు మనిషిగా నువ్వు నాటకం చేస్తున్నావు అలాంటి వారి మీద రెండు మనస్తత్వం కలిగిన వారిలో దేవుడు సంతోషం కలగడు అది ఈశ్వర కొంచుంది భక్త మానే కోటి వచ్చింది అందుకే దేవుడు ఈ రోజు వెతుకుతున్నారు నీతి మంతులైన భక్తులు ఎక్కడున్నారు యోబు గారి గురించి ఆ బైబిల్ అలాగే చెప్తున్నది ప్రథమ లెక్కకొచ్చి ఆయుబో పవిత్ర అందుకే యోబు గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త చెప్తున్నది యోబు నీతిమంతుడని వ్యక్తి మోసబోలి కవంది యోబు గ్రంథాన్ని రాసిన వాడు రచించిన వాడు రాసిన వాడు మోసే అని చెప్పబడుచున్నది భక్తబోలి మోసే చెప్తున్నాడు యోబు భక్తి భక్తి కలిగిన వాడని ఈశ్వర భక్తి యోబు భక్తి రెండోదిగా యోబు గురించి దేవుడే స్పష్టంగా సాక్ష్యం చెప్తున్నది ఆయన కూడా నీతి మంతుడు భక్తి పౌరుడు అని అదే తృతీయరే సైతాన్ కోవుచుంది ఆయుబో భక్తి తిబా భక్తి మూడోదిగా సాతాను కూడా యోబు గురించి సాక్ష్యం చెప్పేది ఆయన భక్తికి కలిగిన వాడు భక్తి ఉన్నవాడని సభ వాక్య గడివికి పొడి వాపై సమయం అన్ని వాక్యం చదివి చూపడానికి సమయం లేదు కాబట్టి చివరికి యోబు ఒక భార్య కూడా చెప్తున్నది నీవు భక్తి పూర్వుడని కాంగ్రెస్ స్నేహితులు కోవుతుంది భక్త బోలి దాని తర్వాత ఆయన తోటి స్నేహితులు చెప్తున్నారు యోబు భక్తి పూర్వుడని యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఆయుబు పుస్తకం ద్వి అధ్యాయం యోబు గ్రంథం రెండో అధ్యాయము యోబు గ్రంథం నాలుగో అధ్యాయము ఒకటి రెండు నాలుగు ఈ మూడు అధ్యాయాలు చదివితే నేను చెప్పిన విషయం మీరు చూసుకోగలుగుతారు ఈ బైబిల్ లెక్కివా ఆయుబుంకర పుస్తకాలు లెక్కివా వ్యక్తికి వచ్చే ఆయుబో పవిత్ర భక్త బోలి యోబు ఒక చరిత్రను రాసిన మోసే చెప్తున్నాడు రచయకర్త చెప్తున్నాడు యోబు భక్తు పరుడని ఈశ్వర కోంది ఆయుబో భక్త దేవుడు చెప్తున్నాడు యోబు భక్తి పూర్వుడని సైతాన్ కోవుతుంది ఆయుబ భక్త సాయతాను కూడా చెప్తున్నాడు యోబు భక్తి పూర్వుడని తన స్త్రీ కోవుతుంది భక్త నాలుగోది తన సొంత భార్య చెప్తున్నది యోబు భక్తి పూర్వుడని అందరూ సంఘ సాత్యమాన కోవండి భక్తిలో యోబు ఒక స్నేహితులు కూడా చెప్తున్నారు చివరికి యోబు భక్తి పూర్వుడని రాత్రి ముగట ప్రశ్న పోతారు అందుకే ఈ రోజు రాత్రి వింటున్న నీకు నేను ఒక సవాల్ అడుగుతున్నది తమరు ఆఫీసులు లోక మరి తమకు దక్కి కొయి పరి నీ ఆఫీసులో పని చేసిన వారు నిన్ను చూసేలా చెప్పుకోగలుగుతారా సంఘ సాత్యమైన సమితి కొయి పరివోకి నీ స్నేహితులు నీ గురించి అలా సాక్ష్యం చెప్పగలుగుతారా మరి సామి నైతమర స్త్రీ సమితి కొయి పరివోకి నీ భార్య నీ భర్త నీ గురించి ఇలా సాక్ష్యం చెప్పగలుగుతారా తమకు దగ్గర సమితి కొయి పరివోకి దేవుడు నిన్ను చూసుకొని అలా చెప్పగలుగుతారా ఓ సైతాన్ తత దగ్గర సమితి కొయి పరివోకి సాతాను నిన్ను చూచి అలా చెప్పగలుగుతాడా నీ భక్తి పూర్వుడని అమమాన భక్త లోక పూరు జీవన దేవన కొరందు అందుకే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని భక్తి పూర్వుడిగా జీవించుకో అందుకే ఈ కాలరే భక్తి అందుకే భక్తి తగ్గిపోయిన కాలంలో భక్తి తెచ్చుకో బెస్సి వచ్చి నటన ఎక్కువైపోయింది పోయి వాట బెస్సి మాటలు ఎక్కువే పనులు లేవు భక్తి ప్రవర్తనలో అలా కాదు భక్తి కొయ్యబాట ప్రవర్తన భక్తి అసవారు వచ్చి మాటల్లో అదే రీతిగా ప్రవర్తనలో రెండు కూడా తీరు కలిగి భక్తిగా మారాలి వందనాలు ఎవరు చెప్పట్లే ప్రభు చేటా దక్కుతుంది మరి భక్తి ఆత్మీకులలో దేవుడు చూసేది భక్తే అని భక్తికి ఎవరు కూడా భయం ఈశ్వరుకు భయం భక్తికి ఇంకొక మాట దేవుని యొక్క భయం లేకపోవడం మరో మొత్తం చిన్న పరిచయం గొట్టే ప్రముఖ దాసు
ఈజిప్ట్ జాయితిలే నా స్నేహితుడైన ఒక దేవుని యొక్క దాసు ఈజిప్ట్ కి వెళ్ళారు ఐగుప్త దేశానికి చెడి మండల గుడికి దర్శన కొల్లే అక్కడికి వెళ్లి సంఘాలన్నీ దర్శించుకున్నాడు చెడి ఫుల్ టైం పాస్టర్ మానే కమీ వచ్చి అక్కడ పూర్తిగా సేవకులుగా సేవా పరిచర్య చేసిన సేవకులు తక్కువ సింది సంపూర్ణ బాబరే సేవా కొరువ లోకమానయ మండల రే కమ్మొచ్చి అంటే సంఘములో పూర్ణ సేవ చేసిన సేవకులు చాలా తక్కువ మంది ఎల్లే సంపూర్ణ బాబరే సేవా కొరువ లోకమానకు మండలి కింది మనందేదో కొరంది అంటే అలాంటి సేవకులను పూర్ణ సేవకులుగా ఉన్న వారిని సంఘం ఎలా ఎంచుకునేదంటే స్త్రీకి పొచారి సామికి వచ్చి మొదటిగా పాశ్రమ గారిని పిలిచి అడుగుతారు మీ భర్త ఎటువంటి వాడు రెండోదిగా వారి పిల్లల్ని పిలిచి అడుగుతారు మీ నాన్న ఎటువంటి వాడు ముగ్గురు పిల్లలుగా ఉన్నారనుకో ముగ్గురిని వేరే వేరేగా సంఘస్థులు పిలిచి అడుగుతారు మీ నాన్న ఎటువంటి వాడు స్వభావం ఎట్టిదే అని అడుగుతారు సామికి డాకిగర్ పొచారి తర్వాత వ్యక్తి పరంగా భర్తకి పిలిచి అడుగుతారు స్త్రీకి పోచారు భార్యను కూడా పిలిచి అడుగుతారు స్త్రీకి పోచారు సామికి ఎందుకలో నీ భర్త ఎటువంటి వాడు చారి జనం సాక్ష్య బోల తిలే అక్కడ తక్కువ సంపూర్ణ బాబర్ సేవకు పోరి నియుక్త కొరదు అంటే ఈ సాక్ష్యము సంఘ బిడ్డలకి విన్నప్పుడు దానికి తోచగలిగితేనే వారికి పూర్ణ సేవకులుగా సంఘ సేవకులుగా అంగీకరించేది పాస్టర్ దగ్గర ఎవరు పిల్ల మనకు అయ్యవారు వచ్చి పాస్టర్ గారిని చూసి పిల్లలు చెప్పుకోవాలి స్త్రీకి అయ్యవారు వచ్చి భార్య చెప్పుకోగలగాలి భక్త బోలి ఆయన ఒక భక్తుడు అని చెప్పుకోవాలి రాత్రి ఆమె శ్రీ భక్త ఇక్కడ జీవన దామన కొరివా మనం అలా భక్తులుగా జీవించుకుందాం అప్పుడు జీవన సజాడులే బోలు అవుతుందా ఈ జీవితాన్ని ఒకసారి సరిపరుచుకుంటే బాగుంటది ఈ వాక్య సుడివా సమస్త లోకమనే బోలెవరే సుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క విడలారా జీవితాన్ని చూడండి ఈ స్వరంగుల భక్తి పోని జీవన దామన కొరివా దేవుని యొక్క అసలు భక్తితో మనం జీవించు ప్రకాశిత పుస్తక తిని అధ్యాయము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పొందరోసంలో పొదపడదు 15:16 వచనం ప్రకటన 3:15-16 బైబిల్ కోంది చెప్తున్నది అప్పుడు నోకి వెరమరి రాత్రి బైబిల్ కోంది బైబిల్ చెప్పొచ్చేది అదే మండలికి శేష మండలికి వచ్చింది సంఘానికి శవరి సంఘానికి చెప్పిన మాట శేష సంఘ కూడా ముగింపు సంఘం ఏది శేష సంఘ బోలి కోయబడ్డప్పుడు మనం జరిచండి లెవోదిక సంఘం పేరు ఆ మండలి పేరు లెవోదిక ఆ సంఘము పేరు లెవోదిక ఇడ వచ్చి ప్రభుంగుల ఆగమన సమేరతివా మండలి అంటే దేవుని యొక్క రాకడ సమయంలో ఉన్న సంఘం ఎలా ఉంటది అదే ప్రభుకు ఇచ్చే సాతటి మండలి విషయం గొట్టే దిన కొహివి అంటే ఈ 7 సంఘాల గురించి ఒక రోజు నేను చెప్తానులే ఏడక తుమ్మక ఏడ బరబరి దాని అప్పుడే ఈ విషయాలు మీకు బాగా అర్థమయ్యేది అనేక పాడక మరి ఏడ కొవ్వునా అందుతో అనేక మంది సేవకులు దీన్ని వర్ణించి చెప్పట్లేదు కదా ఏ సాతటి మండలి విషయం కొయ్యారు వచ్చి ఈ 7 సంఘాల గురించి చెప్పుకోవాలి సాతటి మండలి ఏ విషయం కొయ్యా సమయ మండలి ప్రతిఫల కోణం ఈ 7 సంఘాల గురించి చెప్పినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏంటిదో మండలి మొనబెడుతున్న వేల మంది ప్రభు కోంది సంఘానికి మళ్ళీ మారు మనసు తెచ్చుకోని చెప్తున్నది మండలి విషయ ఈశ్వర కొనగొడుతుంది సేమాన ద్వారా విభిన్న విషయం కొహంది సంఘం గురించి దేవుడు చాలా విషయాన్ని ఎంచి చెప్తున్నారు ఇది మండలికి కోచింది ఇక్కడ సంఘానికి చెప్తున్న మాట మండలి విశ్వాస వచ్చి సంఘంలో ఉన్న సంఘ విశ్వాసులు ఎలాగైపోయారు సిద్ధులనై చల్లగా కాదు ఉష్ణోహీనులై వేడి కాదు ఉన్నారా విశ్వాసులు ఎలాగైపోయారు వచ్చి సంఘ బిడ్డలు ఎలాగైపోయారు విశ్వాసులు వేడిగా లేరు చల్లగా లేరు నేను చెప్పింది నిజమే కదా ఆదివారం చెప్పినప్పుడు పాస్టర్ గారు వాక్య పరిచయ చేస్తే ఫుల్ వేడికెత్తారు ప్రార్థన కొరబోలి కొయ్యో పాస్టర్ గారు వాక్య పరిచయ చెప్తారు మీ అమ్మ ప్రార్థన చేసుకో ప్రార్థన కొరబోలు ప్రతిరోజు ప్రార్థన చేసుకో ప్రార్థన కొరువు 2 రోజులు విశ్వాసికి బలపడి ప్రార్థన చేసేస్తారు దాని తర్వాత ఏమైపోద్ది చెప్పలే
పాస్టర్ మనమే కొయవార్ వచ్చి సేవకులు కూడా చెప్పాలి మీ పరిస్థితి కొడ కొడుతుంది దురిదిన వాక్య ప్రచారకుడు సేవకు గరం అయ్యో అంటే శుక్రవారం రోజు ఆదివారం రోజు వాక్య పరిచర్య చేసిన వాళ్ళు విశ్వాసులు అందరూ ఫుల్ కరెక్ట్ అయిపోతారు జోని పాస్ వాక్య ప్రచారకుడు సమరతమకు బోణం వచ్చి ఫుల్ వేడి అయ్యాలి అంటే జోని పాస్ గారు వాక్యం చెప్పినప్పుడు ఫుల్ వేడే దురిదిన పోరే రెండు రోజుల తర్వాత ఎవరు చెప్పట్లే అయ్యగారు మీ పరిస్థితి మీరు చెప్పండి అయ్యగారు సంగస్థుల పరిస్థితి ఎలా ఉంది విశ్వాసులు మాత్రం కాదు సేవకులు కూడా చల్లబడిపోయారు కొన్ని కొన్నిసారి వేడైపోతారు కొన్ని కొన్నిసారి చల్లగైపోతారు అటు కాదు ఇటు కాదు ఇలాంటి వారిని దేవుడు ఏం చెప్తున్నారు నోట్లో నుంచి ఉమ్మేస్తాను అని చెప్తున్నారు ముగ్గురు కొనకరు తుమే ఈశ్వర ముగ్గురు వచ్చి గరము టొండా ఎగిరిన రోజులే ఈశ్వర తోత కొనకరు బాంతికి పక్కదు ఏ దేవుని బిడ్డ నువ్వు గాని చల్లగా వేడిగా కాక ఉండిపోయావు అనుకో దేవుడు నిన్ను వాంతేసేసి కాండ్రేస్ ఉమ్మేసేస్తారు ఐదు రోజులు ఫుల్ ప్రార్థన దాని తర్వాత ప్రార్థన ఉండదు ఏమి ఉండదు ప్రార్థన కాదు అయ్యగారు కాదు ఏం కనిపించదు మొత్తం నిద్రే 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 పనే 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 దాని తర్వాత చెప్పారు నేను విశ్వాసినండి విశ్వాసములు ఉన్న వి విడిచిపెట్టండి మిగతా అంతా ఉంది విశ్వాసం వీచాడు విశ్వాసంలో ఉన్న వీ తీసేయండి ఏమొస్తుంది ఎవరు ఏం చెప్పట్లే విశ్వాసంలో వీ తీసేయండి ఏముంటది మిగిలి విశ్వాసం వీ విడిచిపెట్టి ఏముంది శ్వాసం శ్వాసం అంటే ఊపిరి అండి శ్వాసం అంటే ఊపిరే అదే వచ్చి అదే ఉన్నది మీ శరీరం శ్వాసం లేకుండా ఊపిరి మాత్రం విడిపోతుంది అర్థం అందుకే నేను చెప్పొచ్చిన సుందర దుద్యాగమన సమయరే దేవుని యొక్క రెండో రాకడ సమయం తొండాయి గరన్నాయి సంఘము ఏమైపోయింది చల్లగా లేదు వేడిగా లేదు ఈశ్వర తమకు తార ముఖరు కొడకరంది ఉత్కార అలాగే కానీ నీవు మారిపోతే దేవుని యొక్క నోట్లో నుంచి దేవుడు ఉమ్మేస్తాడు నిన్ను దేవుడే ఉమ్మేస్తే పరిస్థితి ఏంటి రవ్వారిన చర్చకి దిబా ఆదివారం రోజు కరెక్ట్ గా చర్చికి వచ్చేస్తారు దస్తవేళ ప్రార్థన 10 గంటలకు ప్రార్థన సమరే గర్త వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తారు అలాగ సులకగా 11 గంటలకు వస్తారు కొందరు నీ వాహికాన వేడినాయి చల్లగానాయి అలాంటి విశ్వాసులు వేడి కాదు చల్లగా కాదు గరన్నాయి తొండానాయి నువ్వు వేడి కాదు చల్లగా కాదు తమర జీవన సెమిది ఎల్లే ఈశ్వర తుమర ముఖరు కొడుకరు బాంతి పొక్కవు అలాగ గాని నువ్వు దేవుని బిడ్డగా మారిపోతే దేవుడు నిన్ను నోట్లో నుంచి ఉమ్మేస్తాడు పరిస్థితి ఆలోచించుకో కాలర మొండోళి సెమిది ఐదాయించి ఈ కాలములున్న సంఘాలు అలా జరి అలాగ అయిపోయాయి సత్యపై ఈశ్వర కోటి వచ్చింది అందుకే దేవుడు ఎక్కడున్నారు 20వ వచనం చదవండి ప్రకాశ ప్రకటన ప్రకాశించబోతున్న కొడి ప్రకటన 3:20 ఎక్కడున్నారు ఏసయ్య ఇప్పుడు ఎక్కడుంది ఏసయ్య ఎక్కడున్నారు ఏం చేశారు సంఘస్థలో సంఘస్థలు ఏసయ్యని ఏం చేసేసారు మండలి యేసుక్రీస్తుకు కోణ కొరిచింది సంఘ బిడ్డలు ఏసయ్యని ఏం చేసేసారు తరిమేశారు బయట తరిమేశారు కాంగి ఎందుకు ఎందుకంటే సంఘ బిడ్డలు చల్లగా కాదు వేడిగా కాదు మరి ఏసై ఎలా ఉంటారు అంటే ఏసై వారిని ఉమ్మేశారు ఉమ్మేయాలంటే బయటికి వెళ్ళాలి కదా ఎలగలే అర్థమైందా అంటే వాళ్ళు ఏమైపోయారు సమ్మిశ్ర జాతి కలిసిపోయారు చల్లగా లేదు వేడిగా లేదు అలాగున్న వారు సంఘంలో ఉంటే ఏం చేస్తారు బయటకు వచ్చేస్తారు కదా ఉమ్మడానికి ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో గుణన పుస్తకం 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి రండి అప్పుడే మీకు ఇవన్నీ అర్థమయ్యేది 11వ అధ్యాయంలో చారిపద పడదు 11లో 4 సంఖ్యాకాండం 11:4
చాలు 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 మిశ్రిత జనము ఎలాంటి జనులు ఎలాంటి జనులు మిశ్రిత మిశ్రిత అంటే మిక్చర్ మిక్చర్ లాంటి వాళ్ళు అన్ని కలిపేస్తారు మిక్చరే మీరు విశ్వాసులు మిక్చర్ అయిపోయారు అన్ని కలిగి అన్నిట్లో కలిపేస్తారు హల్లెలూయా చెప్పట్లే ఎవరు గట్టిగా ప్రైజ్ లోడ్ కొందు నిన్న వాళ్ళే బోందుకోరు వాక్యం తగులుతుందంటే గట్టిగా వందనాలు చెప్పండి లేకపోతే ఆపేద్దాం మిశ్రిత జాతి కోడ కొరిచింది మిశ్రిత జనాంగం ఏం చేస్తుంది గుణల పుస్తక చారి ఎగారు చారిపదు సంఖ్యాకాండం 11:4 చాలు చాలు మిశ్రిత జాతి కోణ కొరిచింది మిశ్రిత జనం ఏం చేస్తుంది లోభాక్రాంతం లోభం ఆశ ఎక్కువ అయిపోయింది దురాశ మన అష్ట తెలుగులో చెప్తే కక్కుర్తోలు మిశ్రిత వాళ్ళు కైవాట తొమ్మిది ఆడుచు మిశ్రిత వాళ్ళు జనాంగం అని చెప్తే అర్థమవుతుందా నై రబ్బార్ దిన తుమ్మే ఈశ్వరంగ రావు చర్చకు గల తుమ్మే ఈశ్వరంగ దూదు ఆదివారం రోజుకి వెళ్తే చర్చి కాడకి గుమ్మం ఎక్కితే చాలు దేవదూత అంటే నీవే బయటికి వచ్చి భారత శివ సమీర తుమ్మే చర్చి అయిపోయి బయటకు వచ్చేస్తే నీవు చాడిదావు సైతాన్ల వేష ధారణ ఆ దేవదూతకున్న వేషాన్ని చర్చి గుమ్మం కాడ వదిలేస్తావు మరునా ఏం చేసుకుంటావు దెయ్యాన్ని బట్టలు వేసుకుని పరిగెడతావు అర్థమవుతుందా సంమిశ్రిత సమ్మిశ్రిత జనాంగం అంటే అలాగే ఉంటది అందుకే దేవుడు దానికి చెప్పిన మాట ఏంటి వేడిగా కాదు చల్లగా కాదు అందుకే ఏసయ్య సంఘంలో నుంచి బయటకు వచ్చారు అంటే తలుపు బయటకు వచ్చి తలుపు తట్టుకోవాల్సిన పరిస్థితికి ఏసయ్య బయటని తరివేశారు ఈ ఈ ద్వార కులేవారో కే కులేవారో వచ్చి ఈ తలుపుని ఎవరు తెరుచుకోవాలి ప్రశ్న మీకు బయట ఉన్నోడు తీయాలా లోన ఉన్నోడు తీయాలా లోపల కే వచ్చి లోపల ఎవరు ఉన్నారు లోపల ఉన్న సంఘస్థులు వేడిగా లేరు చల్లగా లేరు మారుచుంది దేవుడికి ఎంత ఘోర ఘోరంగా తలుపు కొడుతున్నారు అంటే దాని అర్థం ఇలా గోడ తలుపు కొట్టుకుని నిలబడడం కాదు దానికి చెప్పేది వ్యక్తి పర హృదయాన్ని దూర్చే చూపిస్తున్నది నీ హృదయ తలుపు యోధకు వచ్చి ఏసయ్యా హృదయాన్ని ఇవ్వు అని అడుగుతున్నారు హృదయం లోపలికి నేను వస్తాను అక్కడ నివాసంగా ఉంటాను సింహాసనం ఉంచి ఉంచుతే కూర్చుంటాను స్థానం కానీ దేవుని బిడ్డలు చోటు ఇవ్వట్లేర్తి దేశ క్రీస్తు వారికి నీ హృదయంలో పూర్తి స్థానాన్ని ఇవ్వాలి సంపూర్ణ కొద్దిగా కాదు పూర్తిగా ఇవ్వాలి ప్రభు చాంది అదే దేవుడు ఆశపడేది ఈ కాలంలో క్రైస్తవులకు సమిధి అయ్యి ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎలా తయారయ్యారు చల్లగా లేరు వేడిగా లేరు యూదాపత్రికలోకి రండి 18వ వచనం యూదాపత్రిక 1 యూదాపత్రిక 18 నిందించే వారిగా మారుతారని అరే ఆపణ
రాసిన పత్రికలో కూడా చెప్పబడుతుంది. రెండో పేతురు తీయండి, ద్వితీయ పేతురు తీని అధ్యాయం, రెండో పేతురులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము, నాలుగు ఐదో వచనంలో అదే రాయబడి ఉంది. నాలుగో వచనం నుండి చదవండి. నాలుగు చారి పదం, నాలుగు నాలుగో వచనం చదవండి. మూడు నాలుగు కారణ పృథు పురుషమానే మహానిద్రాప్రాప్త హెబా సమయంటారు ఏపరి అందో సమస్త విచియో సృష్టిరే ఆరంభరే ఏపరి ఇలా సెహిపరి రోహి వచ్చో కిందకి మీరు చదివితే చూడగలుగుతారు. అంటే పాత కాలంలో జరిగిన వాటిని అన్ని చూచి వారు పరిహసించే వారిగా మారారు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది పరిహసించుతున్నారు కదా. క్రైస్తవుల మధ్య వాక్య విరోధంగా పరిహాసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేమో కదా అర్థం, నేను చెప్పిన అర్థం ఏమనగా సమయమైన దేవుని యొక్క రాకడ కాలంలో సంఘ బిడ్డల్లోనే పరిహాసంలో మారుతాయి. ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతుంది అని ఇప్పుడు మీరు సువార్త చెప్పుకొని చెప్పుకొని వెళ్తున్నారు. దేవుడు రాడు కదా, చెప్పుకున్న క్రైస్తవులే లెగుస్తున్నారు. ఈశ్వరుకు బలమైన విశ్వాసం కొరంది అంటే పూర్తిగా యేసయ్య నమ్మట్లే. పరివర్తన విషయం ఒక దేవుని యొక్క బిడ్డల మధ్యలో ఉన్న మార్పు పరివర్తన కోణం. ఏడోదిగా దేవుని బిడ్డలో ఉన్న మార్పు మీరు చూడండి, మత్తయి సువార్త 24:14. భూదిగాంతం వరకు విదజల్లబడుతుంది, అప్పుడే అన్ని ముగింపు వస్తుందని, అప్పుడే యుగ అంతం అయ్యేది. ఎప్పుడు? లోకమంతా సువార్త చేరిన తర్వాత. రెండు వేల ఎనిమిది భాషల్లో బైబిల్ తర్జీమా చేయబడి ఉంది. క్షమించాలి, 2008 భాషలో బైబిల్ తర్జీమా చేయబడి ఉంది. 2008 భాషల్లో తమకు గత జాను జానినాయి. మీలో 2018 భాష 8 భాష బైబిల్ ట్రాన్స్లేషన్ 2008 భాషల్లో బైబిల్ తర్జీమా చేసి రాసేసి ఇచ్చబడి ఉన్నది. దాని అర్థం ఏంటి? బైబిల్ మత్తయి సువార్త, యోహాను సువార్త, కొత్త నిబంధన, నూతన నియమం, కొత్త నిబంధన, ఏ భాష ఏ పుస్తకానికి ట్రాన్స్లేషన్ చేయించి, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా ట్రాన్స్లేషన్ చేయబడి ఉన్నది. దీని కారణం కోణం, దీని అర్థం ఏంటి? అదే సమస్త లోకమా దేవుని యొక్క సువార్తను వినాలి. టీవీ మాధ్యమం, టీవీల ద్వారా, ఫేస్బుక్ రే, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా అన్ని భాషల్లో సువార్త వినాలి. గ్రామ గ్రామంలో సువార్త వినాలి. పత్రిక పాటించండి, పత్రికలు
ప్రతి సభవాడ సుసమాచార ప్రచారం కొరచ అలాగ ప్రతి చోట్ల స్వార్థ అంది భాషల్లో సుసమాచార ప్రచారం కొరచండి స్వార్థ అందిస్తున్నారు సుసమాచార అందించేటరికి యుగ రసేసో యుగ అంతం వచ్చినది ఆమేన్ కాలపరి సుసమ మా కాలములో ఉన్నట్టుగా ఇప్పుడు సువార్త పరిచర్యలు జరగట్లేదు సభవాడ సుసమాచార ప్రచారం ప్రతి గ్రామ గ్రామ వీధి వీధికి నిలబడి వాక్య పరిచర్య చేసేవారు అంత మాత్రమే కాదు మొబైల్ పొరి తిబట బైబిల్ దొచ్చింది మొబైల్ లాగున్న చిన్న చిన్న బైబిల్ పత్రికలుగా ఇచ్చేవారు సోలార్ లైట్ గరం గొర్రెలే మనే గొట్టె బత్తన్ ఏమిది మారలే బైబిల్ అసువ అలా సోలార్ లో దాన్ని చాలు బైబిల్ వస్తుంది సరే దాన్ని ఆమె టీవీ శనివారం ప్రకారం ఆమె చెప్పబడినట్టుగా అది వినగలిగేటట్టుగా మారే ఒక పద్ధతి పొడివాప జాని నోతులే లోకమానకు చదువు లేని వాళ్ళకి సే వాక్య శనిపారం ఆ వాక్యాలు వినగలిగేటట్టుగా తయారింపయ్యాయి శనివారం ప్రస్తుత కొరచ అలా వినడానికి ప్రజలు సిద్ధపడేటట్టుగా మారిరి అందులో సమాచార ప్రచారం కొరచుంది సభవాడే వార్త చెప్పబడుచున్నది దాని కారణ కోణం దాని కారణం ఏంటి యుగ శేషు అసిగులాని యుగ సమాప్తి వచ్చేసింది ఆగమన సన్నిగడ జయచి దేవుని రాకడ త్వరబడింది పరివర్తనం లోకములో వచ్చిన మార్పు మనుషమానంగర మధ్య పరివర్తనం లోకమానంగర మధ్య దేవుని బిడ్డల మధ్య కూడా మార్పు పరివర్తనం లోకములో మార్పు మనుషమానంగర పరివర్తనం మనుషుల మధ్య మార్పు బిడ్డల మధ్య మార్పు యూది మానంగర పరివర్తనం ఇవన్నీ జరిగి తీరే తర్వాత ఏసయ్య వచ్చేసారు పరివర్తన ఇప్పుడు యూదుల మధ్య కూడా మార్పు జరిగేసింది బైబిల్ సమితి కోవుచుంది బైబిల్ స్పష్టంగా చెప్తున్నది రేపటి దినాన యూదుల మధ్య ఉన్న మార్పు చెప్తాను చేశాను ఇవన్నీ ముగింపు తీరగా ఏసయ్య వస్తారు హలో విన్నారా చదివింది అర్థమైందా ఏదో తమ్మా పొడునంది తొలక పొడునంది నేను ఇంకా కిందకి చదవలేదు 30 ఎక్కడ ఎక్కడ ఉన్నారని కోట టింబిరి గచ్చో కోణం అయ్యేచి అంజూరుపు చెట్టు ఏమై ఉన్నది అంజూరుపు చెట్టు ఏమైంది మొలిచొచ్చింది అంజూరుపు చెట్టు పోలే కోయల కోణం అంజూరుపు చెట్టు అని చెప్తే ఏంటి అప్పుడు మీరు చెప్తారు అదొక చెట్టు అని చెప్తారు అది చెట్టు కాదు ఒక యూదులకు తెలియపరుచుతున్నది చిన్న గుడి చిన్న వచ్చి టింబిరి అంజూరుపు చెట్టు రాష్ట్ర చిన్న వారి యొక్క దేశ చిన్నము ఏటది
ఇస్రాయల్ దేశ సింబల్ అది ఇస్రాయల్ దేశానికి ఉన్న గుర్తింపు దేశ గుర్తింపు అంజూరుపు చెట్టు గచ్చ గొట్టె దిన సుక్కిగొల ఆ చెట్టు ఒక రోజు ఏమైపోయింది ఎండిపోయింది యేసు కొడుకులే గచ్చకు కొడుకులు ఒబిశాబదలే యేసుక్రీస్తు వారి చెట్టుని ఏం చేశారు శ్రపించారు ఒక రోజు బెతనీలో ఏసయ్య పడుకొని సొక్కలే ఉట్టికిరి జీసు సే గొర్ర చడిగిరి గోల పొద్దు పొద్దున లెగిచి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళారు తక్క కాయ బెసి పొక్కలాగి అప్పుడు ఆయనకి చాలా ఆకలేసింది బెతనీర గొర్ర కార్ర గొర్ర బోలి అప్పుడు మన జాణిచుంది బెతనీలో ఉన్న ఎవరి ఇల్లు మీకు తెలుసా చెప్పలే బెతనీలో ఎవరింట్లో ఏసయ్య రాత్రి పడుకున్నారు బెతనీలో ఎవరింట్లో ఏసయ్య రాత్రి పడుకున్నారు మార్తా మరియా లాజరు మార్తా మరియము లాజరు వారి ఇంట్లో సేదిన రాత్రి చెడి సోయలే ఆ రోజు రాత్రి అక్కడ పడుకున్నారు సోకాలే ఉటికిని తీసి కోగలే పొద్దు పొద్దున లెగిచి ఏసయ్య చెప్పిన మాట తక్కు బుక్కలాగిలే అప్పుడు ఆయనకి చాలా ఆకలేసింది తారు అర్థం దాని అర్థము తమర గర్ర కేవలం పాస్టర్ మన సోయికి పొలం సొక్కళ్ళ కోడల టిఫిన్ దగ్గర పోవటం మీ ఇంట్లో సేవకులు కానీ ఎవరైనా వచ్చి రాత్రి పడుకొని వెళ్తే పొద్దున్న లేచిన వెంటనే ఏదైనా తిండి పెట్టండి అల్లలే చెప్పరు బెతనీరే తీసు సోయితులే బెతనీలో మార్తా మరియము లాజర్ ఇంట్లో ఏసే పడుకున్నారు ఈ బెతనియా గొట్టి సిక్కా విషయం బెతనియా అన్నది ఒక నేర్చుకోవాల్సిన ఒక విషయము అదే బెతనియారు సోయికిరి జీసు సొక్కల ఉటికిరి గొలే బెతనియాలో పడుకొని ఏసే పొద్దున లెగి చెల్లారు హిందూ మార్తా మరియరే గొరే జీసుకు కాయవాక దవాపకి ఇచ్చి నోతల మార్తా మరియము లాజర్ ఇంట్లో ఏవి కూడా తినడానికి ఉండేది కాదని తెలుసుకోవాలి సే గొరే కూడా వచ్చి దుర్భిక్షే ఇచ్చి బోలి బాబుచ్చి ఆ ఇంట్లో కరువు వచ్చిందేమో అనుకుంటున్నాను నేను అందుకే ఏసయ్యకు శిష్యులకు ఏమి ఇవ్వలేదు శతిపా జీసు కూడా ఉటికిరి జాయితలే అప్పుడు ఏసయ్య నడిచి బయటకు వచ్చినప్పుడు సేగొట్టే ఠిమిరి గచ్చ పక్కకు జాయితలే ఆయన ఒక అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళారు శతబల తగ్గ దేక్లా సమర బోడియా సుందర్ లాగే ఆ అంజూరుపు చెట్టుని చూసినప్పుడు చాలా అందంగా ఉంది తార పొత్ర గుడిక బాగా పొత్ర గుడిక వచ్చి ఆకులు చూస్తే పూర్తి ఆకులతో నిండిపోయింది చిందు కొనై దానికి ఏమి లేదు దాబిత్తర కొనై ఆకుల మధ్య ఏమి లేదు పడనై ఏమి లేదు ఫలం లేదు దిగుదిమానం గర సమాజకు దేకిలే అంటే ఏసయ్య యూదుల యొక్క సమాజానికి చూచినప్పుడు బొడియాలాగే చూచినప్పుడు అందమే ఆరాధన వచ్చి ఆరాధన ఉంది యాజకమైన వచ్చింది యాజకులు ఉన్నారు బలి వచ్చింది బలులు ఉన్నాయి ప్రార్థన వచ్చి ప్రార్థన ఉంది అతడి పర్వో ఏడు పండగలు శనివారం దిన పాలన కొరంది శనివారం రోజు గుర్తింపుగా ఆరాధన దిగుదిమానం ఎనిమిది సభ కొరిచుంది అన్ని దేవుని యొక్క వ్యవస్థ ప్రకారంగా చేస్తున్నారు ఫ్రూట్ లేదు ఫ్రూట్ గాని ఫలము లేదు ఫలము ఏం లేదు వరము నోతులకి చూసు విధాన వరాలు నీలో లేకపోతే ఏం బాధ లేదు ఫల నోతుల కోణబో ఫలం లేకపోతే ఏమైంది గొడ్డలి తగిలి ఫల నోతుల కోణావు ఫలం లేకపోతే నీకేమైంది యేసు కొయిలే గచ్చక కింది దాని పరువో చెట్టుని ఎలా తెలుసుకోగలిగేది కొబ్బరి చెట్ట మామిడి చెట్ట పనస చెట్ట ఏ చెట్టు ఎలా ఎలా గుర్తింపు తెచ్చుకునేది చెప్పలేసుకుర పిల్లా బోలి కింది దాని పారింది దేవుని బిడ్డవని ఎలా తెలుసుకునేది ఏంటి కేకోనంది ప్ర మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి ఏం చూసి మీరు దేవుని మెట్లని తెలుసుకునేది దేవుడు తొమ్మే ఈశ్వరు సంతాన బోలికి ఎనిమిది మనుషమని జాని పారంది నీవు దేవుని బిడ్డవని ఎలా మనుషులు తెలుసుకునేది ఫలం గలాతి పత్రిక 5:22 గలాతి పత్రిక 5:22 పొడియారు దొరకనాయి చదువుకోవాల్సిన అవసరం లేదు పొడియారు పొడి వాళ్ళే పొడందు చదవండి 5:22 గలాతి 5:22 చదవాలి చెప్పాలి మరి ఆత్మఫలం ఏమనగా ప్రేమ ఒకసారి పొడందు అవుతారా ఎవరైనా ఒకడు చదవండి కేయాలి జన పొడ బస్
बस एक भजन है ना बहु भजन चालो 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 एक भजन है ना बहु बहु भजन आत्मा फलम एक वचन मा बहु वचन मा आत्मा को सुनो है आत्मा फलम एक वचन मा बहु वचन मा చెప్పిన దానికి జవాబు చెప్పండి ఆత్మ ఫలము ఏకవచనమా బహువచనమా వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా లే తుమ్ముకు డౌట్ లాగి ఒక కూడా ఏకవచన రేఖ లెక్క దాయిచి అంటే అక్కడ రాసిన 9 మాటలు ఏకవచనంలో చెప్పకూడదు ఫలం ఫలాలు కావు ఫలం ఆంబో దేకో మావిడిని చూడండి మావిడి ఆమో చోట తెల్ల కెమిది దిబు కాయల కెమిది లాగివు చిన్నప్పుడు అది మావిడికాయ ఎలా ఉంటది చిలిపితనంలో తింటే కాయల కెమిది లాగివు తినేటప్పుడు ఎలా ఉంటది చేదు ఆ పుల్లగా చేదు చోట చోట తిబాసమరి కాయల కొణ కొరుతారో పీతా లాగివు మావిడి చిలిపితనంలో ఉన్నప్పుడు అది చాలా చాలా కసగా కసగా ఉంటది बड़ा कौन मेरे को दिन रुचि कटा लगे बड़ा कटा लगे పెద్ద అయిపోయిన తర్వాత అదేముంటది ఆవృతిక బొడాయిల కొడబు పులుపుగా ఉంటది ఇంకా పెద్ద అయితే మీఠావు మధుర ఏమిది కావాలి తమ అప్పుడు ఈ నాలుగు స్వభావం ఉన్న మావిడికి ఏమని పిలుస్తారు దీని ప్రకారం రుచితిబా దీని ప్రకారం స్వాదితిబా మా ఆంబోకు కిమిది ప్రకారంగా ఉన్న రుచి ఉన్న మావిడిని ఎలా పిలుస్తారు చేమా ఆంబోలి కొంది మావిడే అని పిలుస్తారు కదా తారత కుణ ఉడిక తింటావచ్చి కానీ దానికి ఉన్న రుచి మూడు రీతిగా కనిపిస్తున్నది ఆత్మార బలబోలి కొయివార అర్థం ఆత్మ ఫలమని చెప్పిన ఫలవచ్చి ప్రైజ్ లో ఇది ఫలం ఉంది హల్లెలూయా అతియా తొమ్మిది ఫలకు తీని భాగ విభక్త కొరివారచ్చి తొమ్మిది ఫల మూడు రీతిగా మొకమొకలు చేసిండి శతవేళక దారి అర్థం తుముకు అప్పుడే మీకు అర్థమయ్యేది అది రాత్రి మో బోన్ కరే బజాయిచి ఈ రోజు రాత్రి నేను ముగించాలని కోరుచున్నా క్రైస్తవ జీవితమరి ఫలతివారచి క్రైస్తవ జీవితంలో ఫలం ఉండాలి ఫలనోతిలే ఫలం లేకపోతే ఏ టింబిరిక చెక్కు గెంజి అభిశాపదలే అంజూరుపు చెట్టుని శపించేటట్టుగా అమకు శాపనై అమకు కట్టిపోకేవక మనకి శాపం కాదు మనకి గొడ్డలే పడేది నరికేస్తారు కిందటే ఓయే సుఖిదాయిచ టింబిరికతో పూడి తోర కోణ అయిగోల గాని యూదులొక్క అంజూరుపు చెట్టు ఏమైపోయింది ఎండిపోయింది అది పూడి పొడి తోరే మళ్ళీ అదేం చేసింది శిఖరించారు అడవి నుంచి శిఖరించుకొని వచ్చింది పూడి తోర కోణ అయిచి మళ్ళీ అదేమైంది రాజ్యం స్థాపించబడింది స్థాపించబడిన దాని అర్థం అదే దాని అర్థము గోరో యేసు ద్వారని కట్టరట్టి ఆయిచి మన యేసయ్య ద్వారం దగ్గరే గుమ్మం దగ్గరే గుమ్మ దగ్గరే ఉన్నారు యేసు ద్వారని కట్టరే ఉన్నారు ఏ గొట్టే సక్క ఒక్క నిమిషం ఒక్క సెకండ్ చాలు ఆయన నీ లోపలికి నీ ఇంటి లోపలికి వచ్చడానికి తంగరో తనకు దొరికిన స్వర్గంకు పడదిమ ఆయన సంపదను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతారు కష్ట కొరికి ఒక సోత్రం యేసయ్య ద్వారం ఇక్కటరే చిడాయిచి బోలి కొయిబా సబరే యేసయ్య రావడానికి దగ్గరే ఉన్నారని చెప్పినప్పుడు ఇక్కడ ఒక ఆనందం లేదు కొట్టే పిల్ల జడ కోయిలే ఏ కోయిలే హాతి అస్తి బోలి కోయిలే ఒక చిన్న పిల్లోడు ఊర్లో నిలబడి చెప్పాడు ఏనుగొస్తుందని చెట్టి బాందిగిరి కొట్టే హాతి చెట్టు చిడాయిచి అక్కడ ఒక ఏనుగు అక్కడ వస్తున్నది చూశారు
ఆయన కట్టేసి ఉంచారు నిలబడి చెప్పాడు ఏనుగో వస్తుంది ఏనుగో వస్తుంది ఏ సమస్తలగా వస్తుంది అందరూ నవ్వుతున్నారు ఈ పిల్ల అవతర ఆత్య వస్తుంది ఆత్య అస్తి ఆత్య అస్తి ఈ పిల్లడు ఇంకా గట్టిగా చెప్పాడు ఏనుగో వస్తుందిరా బాబు ఏనుగో వస్తుంది గొట్టె దిన ఆత్తి పోలేసరా ఒక రోజు ఏమైపోయింది ఆ తాళ్ళు తెంచుకొని ఏనుగు వచ్చేసింది శమది జీసు అస్తి అస్తి పోలికోయు అలాగే ఏసయ్య వస్తున్నారు వస్తున్నారు అని చెప్తారు ఒక రోజు అకస్మాత్తుగా ఏసయ్య వచ్చేస్తారు పరిస్థితి కోణ ఏబో నీ పరిస్థితి ఎలా ఉంది తమరో జీవిత కెమది ఏబో ఆత్మీకత ఎలా ఉంది రాత్రి జీసు ఆగమనం ఉంది సభ రెడీ అయ్యింది దేవుని రాకడ కొరకు అన్ని సరిపోయి సిద్ధపడేసింది ఆ జగత్తర పరివర్తన కొట్టిచి భూమిలో మార్పు జరిగింది స్వర్గస్థ పిదా తమరు పవిత్ర నామ ధన్యవాదాలు మన పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు సమస్త వైభవడానికి తమే ఆశీర్వాదకరుణ అందరి దేవుని బిడ్డలను ఆశీర్వదించండి తమరు ఆగమన మంది ప్రస్తుత నిరాకడ గురించి మమ్మల్ని సిద్ధపడడానికి సహాయపరచండి మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు ప్రార్థన శుణుచో ధన్యవాదాలు ప్రార్థన విన్నందుకు వందనాలు సమస్తకు తమే ఆశీర్వాదకరుణ ధ్యాన సమర్థ్యం.